వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోనే ఏ పేదవాడికి ఇంటి స్థలం లేదు ఇల్లు లేదనే ఇబ్బంది కలగకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జూలై 8వ తారీఖున జరుగుతుంది అలాగే భీమవరం నియోజకవర్గంలో కూడా జరగడం జరుగుతుంది దాని నిమిత్తం ఈ రోజు జియో టాకీ ఎవరి సైట్లో వాళ్ళ ఫ్లాట్కి ఎదురుగుండా వాళ్ళ ఫోటో తీయటం దాన్ని పట్టాగా తయారు చేసి జూలై 8వ మన భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఇప్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ రోజున 1 నుంచి 10 వార్డుల వరకు జరుగుతుంది ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే కోరుతూ ముఖ్యమంత్రి గారు కానీ అలాగే భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు కానీ పొలం సేకరించడం లేని వారికి స్థలాలు ఇప్పించడంలో ఆయన ముందుండటం జరుగుతుంది అలాగే తీసుకునే ప్రతి పేదవాడు కూడా శుభ్రత పాటించి వారి వారి స్థానాలకి ఎవరికైతే ఎలక్ట్ చేశారో వారు శుభ్రంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నింటినీ కూడా సంవత్సరం తిరగకుండానే 99% అమలు చేసిన ఘనత ఎవరైనా ఉంటే ఈ ముఖ్యమంత్రికి దక్కుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న 80 ఎకరాలు కూడా గతంలో మన ప్రియతమ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు మంచినీళ్ళ గురించి 120 ఎకరాలు ఎక్వైరీ చేయడం జరిగింది అందులో 60 ఎకరాలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు తవ్వించడం జరిగింది ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తవ్వడం వల్లే ఈ రోజుకి 2005 నుంచి 2020 వచ్చినా సరే మంచినీటి ఎద్దటి లేదు అందంటే దానికి గంధి శ్రీనివాస్ గారే కారణం అదేవిధంగా ఈ మళ్ళీ 20 ఎకరాలు కూడా మళ్ళీ ఏదైతే నిరుపేదలు ఉన్నారో వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ప్రభుత్వానికి భారం లేకుండా ఈ 60 ఎకరాలు కూడా ప్రభుత్వం నిరుపేదలకు సెంటు స్థలం కాడికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఎవరైనా సరే ఎంతమంది ఎప్పుడైనా సరే ఆగస్ట్ తర్వాత ఈ కోవిడ్ కరోనా మహమ్మారి అయిన తర్వాత నేను ప్రతి గ్రామం పర్యటిస్తా ఎవరైనా సరే సైటు లేదు నాకు స్థలం లేదు చేయతే మేము ఊరుకోనని చెప్పారు అవసరం 20 ఎకరం కాదు ఇంకా ఎక్వైరీ చేస్తున్నారు ప్లస్ ఏమో గతంలో 82 ఎకరాలు అపార్ట్మెంట్లో ఇంకా 32 ఎకరాలు ఉంది ఏ విధమైన అర్హులు లేకపోయినా ఇప్పుడు రాపోయినా ఇబ్బంది పడక్కర్లేదు మీరు సెకండ్ లిస్ట్ మళ్ళీ ఉంటుంది ఇది అయిపోయాక దాంట్లో అర్హులైన ఎవరైనా నిరుపేదలు ఉన్నా సరే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఒక పథకం కాదు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ప్రత్యేకంగా మహిళల విషయంలో ఆయన తీసుకున్న శ్రద్ధ చూస్తుంటే ఆయన మహిళా పక్షపాతి ఇది ఈరోజు మహిళలందరికీ అర్థమై ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మోసం చేశారో ఆ మోసాలన్నింటినీ మొత్తం తుడిచేసి ఈరోజు సన్మార్గంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఘనత ఎవరైనంటే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రీతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కలల స్వప్నం పేదలందరికీ ఇల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడికి ఉచితంగా ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆయన సంకల్పం ఈరోజు ఆ కార్యరూపం దాల్చుతున్నది భీమవరం నియోజకవర్గంలో మా ప్రీతం నేత గ్రంథి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు పేదలందరికీ కూడా అర్హులైన వారందరికీ కూడా జియో ట్యాగింగ్ జరుగుతుంది మా నాలుగో వార్డు తరఫున మా ప్రజలందరూ కూడా ఇక్కడ జియో ట్యాగింగ్ జరుగుతుంది ఈ పాలగూడ విస్సగూడూరు 1 లేఅవుట్లో జరుగుతుంది ఇదందరికీ కూడా జూలై 8వ తారీఖున దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అర్హులైన ప్రతి పేదవానికి అత్యంత విలువైన బహుమతిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జీవితాంతం గుర్తుంచుకునేలాగా ఇస్తున్నందుకు మేము ఆయనకి సర్వదా రుణపడి ఉంటామని మా వార్డు ప్రజల తరఫున విన్నవిస్తున్నాం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి